సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఈరోజు రా అయిపోయినప్పటి నుంచి మీ మనసులో చాలా క్వశ్చన్స్, చాలా డౌట్స్ ఉన్నాయి బాస్. నిజం చెప్తున్నా, ఈరోజు మార్నింగ్ నుంచి అంటే మన రా అయిపోయినప్పటి నుంచి మీరు చాలామంది నా కామెంట్స్లో అండ్ మన రాధే అండ్ ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ మన డ్రూ మ్యాక్ఇంటర్ నిజంగానే మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసిండా, అండ్ మన సెత్ రాలిన్స్ ఏంది ఒకటిసారి అంటే ఓన్లీ 2 మంత్స్లో రిటర్న్ చేసి అసలు ఏం జరుగుతుంది, అంటే వై అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో, అంటే ఇది మన సెకండ్ వీడియో అనమాట, అంటే ఈరోజు నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, మన రా హైలైట్స్ వీడియో మొత్తం రాకి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీళ్ళు ఎవరెవరు ఈరోజు మన ఫస్ట్ వీడియో చూడలేదో అలా ఫస్ట్ వీడియోని కంపల్సరీ చూడండి. కావాలంటే ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, ఓకే. సో ఇది మన సెకండ్ వీడియో, అండ్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. అండ్ నిజం చెప్పాలంటే ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు మనం 1-2 డేస్ ఆగితే ఇంకా చాలా క్లారిటీ వస్తాయి అనమాట, ఇంకా చాలా అప్డేట్ వస్తాయి. బట్ మీరు చాలామంది సెకండ్ వీడియో డిమాండ్ చేసినా, మాకు ఈరోజు సెకండ్ వీడియో కావాలి, సెకండ్ వీడియో కావాలని డిమాండ్ చేసినారు. సో ఎస్పెషల్లీ ఈ వీడియో మీకోసమే అనమాట. సో ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు నేను రికార్డింగ్ చేస్తాను, 5:30 ఉంది ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 5:30 వరకు ఏమేమి ఫ్రెష్ రూమర్స్ వచ్చినాయో ప్రజెంట్ కోసం అవన్నీ నేను మీ అందరితో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్గా మనము డైరెక్ట్గా మన డ్రూ మ్యాక్ఇంటైర్ గురించే మాట్లాడదాం, ఎందుకంటే చాలా పెద్ద క్వశ్చన్ బాస్. అంటే నిజంగా చెప్పాలంటే డ్రూ మ్యాక్ఇంటైర్ మామూలు సూపర్ స్టార్ అయితే కాదు, ఓకే. డ్రూ మ్యాక్ఇంటైర్ లాంటి సూపర్ స్టార్ ఇక సాలి ఎక్కువ అయిపోయింది, ఇక నాతో కాదు, నేను వదిలేస్తా అంటే ఐ క్విక్ట్ అని చెప్పి వెళ్ళిపోవడం ఇది మజాక్ కాదు, ఓకే. సో అందుకనే చాలామంది క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ స్టోరీలు అయినా లేదంటే నిజంగానే డ్రూ మ్యాక్ఇంటైర్ వదిలేసిండా. సో చూడండి, ఫస్ట్ అయితే సోషల్ మీడియా రియాక్షన్ గురించి మాట్లాడితే బాస్ రకరకాల రియాక్షన్స్ వస్తున్నాయి. మీరు కావాలంటే మన ట్విట్టర్లో వెళ్ళి మన డ్రూ మ్యాక్ఇంటైర్ ఆల్రెడీ ట్రెండ్లో ఉన్నాడు, ఆల్రెడీ మన స్పోర్ట్స్ సెక్షన్లో ట్రెండ్లో ఉన్నాడు అనమాట మన డ్రూ మ్యాక్ఇంటైర్. సో మీరు డ్రూ మ్యాక్ఇంటైర్ పేరు మీద క్లిక్ చేయగానే మీకు అర్థమైపోతుంది, మీరు కొంచెం కిందికి వెళ్తుంటే మీకు చాలా అంటే మన ఫ్యాన్స్ ఏమేమి మాట్లాడుతుంది. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ సీఎం పంక్ లాంటి సూపర్ స్టార్స్ అంటే వీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోతారు, అండ్ ఇది వేరే రెస్లింగ్ కంపెనీలో అంటే డబ్ల్యూడబ్ల్యూకి పడని కంపెనీలో వీళ్ళు వెళ్ళి అలాంటి కంపెనీలో వెళ్ళి ఫైట్ చేస్తారు, రెస్లింగ్ చేస్తారు, అండ్ అక్కడ మొత్తం అయిపోగానే మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూ తిరిగి వస్తారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఏమో ఇలాంటి సూపర్ స్టార్స్కి పుష్ ఇస్తుంది, ఇది కరెక్ట్ కాదని చాలామంది ఫ్యాన్స్ అంటే ఈ టైప్లో మాట్లాడుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే లేదు, మేబీ అంటే ఇదంతా స్టోరీ లైన్ కావచ్చు. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ టాక్ గురించి చెప్తున్నాం. సో ఇప్పుడు రూమర్స్ ఏంది, సో ఇప్పుడు రూమర్స్ గురించి మాట్లాడితే రూమర్స్ ప్రజెంట్ కోసం 2 వచ్చినాయి బాస్. 2 రూమర్స్ ఏంటంటే, ఫస్ట్ రూమర్ ఏంటంటే మేబీ మన డ్రూ మ్యాక్ఇంటైర్ నిజంగానే మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారు అనుకుంటా. కానీ స్టోరీ లైన్ ప్రకారం అంటే ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అంటే నిజంగానే వదిలేసినారు కదా, స్టోరీ లైన్ ప్రకారం ఎట్లయితే అని మీకు చిన్న డౌట్ వచ్చినట్టుంది. సో చూడండి, రూమర్స్ ఏమంటున్నాయి అంటే మన డ్రూ మ్యాక్ఇంటైర్ స్టోరీ లైన్ ప్రకారమే మన డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసినారని చెప్పినారు. బట్ టీఎన్ఏ అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఈ మధ్యలో ఒక రిలేషన్ అయిపోయింది కదా, అంటే వీళ్ళు కొలాబ్ చేసినారు, అంటే వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదా, అంటే మన టీఎన్ఏ రెస్లర్స్ వి రీసెంట్లీ కనిపించినారు ఎన్ఎస్టీలో. సో అందుకని మేబీ మన డ్రూ మ్యాక్ఇంటైర్ కొంచెం టైం కోసం, జస్ట్ కొంచెం టైం కోసం టీఎన్ఏలో వెళ్ళినా వెళ్ళొచ్చు, టీఎన్ఏలో వెళ్ళి అక్కడ రెస్లింగ్ చేసిన రెస్లింగ్ చేయొచ్చు, అండ్ దాని తర్వాత సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చి మన సీఎం పంక్తో అంటే ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు సమ్మర్ స్లామ్లో అని ఇలాంటి రూమర్స్ బాస్, ఓకే. ఇది ప్రజెంట్ కోసం ఫస్ట్ రూమర్ అనమాట. అండ్ సెకండ్ రూమర్ మనకి ఏమైనా వచ్చిందంటే మన డ్రూ మ్యాక్ఇంటైర్ అంటే డబ్ల్యూడబ్ల్యూ వదిలేదు, మన డ్రూ మ్యాక్ఇంటైర్ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో సీఎం పంక్ వస్తున్నాడు కదా, అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా, ఆల్రెడీ ఈరోజు రాల్ మన డబ్ల్యూడబ్ల్యూ అడ్వర్టైజ్మెంట్ చేసింది. అండ్ ఏమని అడ్వర్టైజ్ చేసింది అంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ షికాగోలో ఉంది, ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే స్మాక్ డౌన్ షికాగోలో ఉందని మన సీఎం పంక్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో రాబోతున్నా, అంటే నెక్స్ట్ జస్ట్ 1 టైం కోసమే మన స్మాక్ డౌన్లో కనిపించబోతున్నారు. సో ఇప్పుడు మన నెక్స్ట్ స్మాక్ డౌన్లో సీఎం పంక్ వస్తున్నారని మేబీ అంటే మన డ్రూ మ్యాక్ఇంటైర్ ఒక్కటేసారి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో మన డ్రూ మ్యాక్ఇంటైర్ హోమ్ కంట్రీలో మన హోమ్ టౌన్లో మన డ్రూ మ్యాక్ఇంటైర్కి అటాక్ చేసిండు కదా, మన సీఎం పంక్ లోపల ఇచ్చిండు కదా. సో ఒక టైప్లో ఇన్సల్ట్ చేసిండు కదా మన సీఎం పంక్. సో అందుకని డ్రూ మ్యాక్ఇంటైర్ మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి మన ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి అంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ షికాగోలో ఉంది కదా, సో ఇప్పుడు షికాగో అంటే మన సీఎం పంక్ హోమ్ టౌన్, ఓకే. సో ఇప్పుడు సీఎం పంక్ హోమ్ టౌన్లో వచ్చి మన డ్రూ మ్యాక్ఇంటైర్ సీఎం పంక్ది ఇన్సల్ట్ చేసిన ఇన్సల్ట్ చేయొచ్చు, అండ్ ఇన్సల్ట్ అంటే జస్ట్ మాటలతో కాదు డైరెక్ట్గా చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాడు అనమాట. మన డ్రూ మ్యాక్ఇంటైర్ చాలా డేంజరస్గా అటాక్ చేస్తాడు అనమాట మన సీఎం పంక్ పైన. అది ఎవరి ముందు, అది మన సీఎం పంక్ హోమ్ టౌన్లో
ఓన్ టోన్ లో ఇచ్చి పడేశాడు అనమాట మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ నెక్స్ట్ స్మాక్ డౌన్ లానే. ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి బాస్, ఓకే. సో ఇవి రెండు రూమర్స్ ఓకే. అండ్ ఇంకో రూమర్ బి ఉంది, బట్ ఆ రూమర్ షేర్ చేయాలని నిజంగా అంటే అసలు నమ్మబోదు అయితే లేదు. ఇంకో రూమర్ అంటే జస్ట్ లైట్ గా వస్తుంది, ప్రెసెంట్ కోసం చాలా స్ట్రాంగ్ వస్తలేదు. అండ్ ఆ రూమర్ ఏంటంటే మేబీ కానికి నిజం బి కావచ్చు, డ్రూ మ్యాకింటైర్ నిజంగా వదిలేసిండేమో అని చాలా లైట్ గా వస్తుంది. అంటే ఇది చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఏ వస్తుంది అనమాట. ఇప్పుడు రూమర్స్ అన్నప్పుడు చాలా గట్టిగా వినపడాలి, బట్ చాలా తక్కువ వినపడుతుంది. అండ్ మనకి ఏమైనా ఎక్కువ వినపడుతుంది అంటే డ్రూ మ్యాకింటైర్ జస్ట్ స్టోరీ లైన్ ప్రకారం మన డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి కొంచెం టైం కోసం టీఎన్ఏలో కనిపిస్తారు. అండ్ టీఎన్ఏలో ఫైటిషన్ ఒకటేసారి మన డ్రూ మ్యాకింటైర్ మరొకసారి డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తారు. అండ్ బ్రోకర్ డ్రీమ్స్ అండ్ బ్రోకన్ డ్రీమ్స్ థీమ్ సాంగ్ వి అంటే ఆ థీమ్ సాంగ్ వస్తారని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. అండ్ ఐ హోప్ అంటే ఇలాంటి రూమర్స్ నిజమైనా పర్లేదు, బట్ ఇందాక చెప్పినాక ఆ థర్డ్ రూమర్ అని ఆ థర్డ్ రూమర్ నిజం కాకపోతేనే మంచిగా ఉంటుంది బాస్. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోవడం అంటే నిజంగా అది మంచిది కాదు. నాకు తెలుసు డ్రూ మ్యాకింటైర్ కొంచెం అన్యాయం జరిగింది మధ్యలో, బట్ డబ్ల్యూడబ్ల్యూకి వదిలేసి వెళ్ళిపోవడం అంటే ఇది కొంచెం అంటే మంచిది కాదు. డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ చాలా మంది అంటే మన ఛానల్లో చాలా మంది డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మనం కొంచెం మంచి హోప్స్ పెట్టుకుందాం. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ మీరేమంటారు చూడండి, ఇప్పుడు మీరు సెకండ్ వీడియో డిమాండ్ చేసినా నేను మీకోసం సెకండ్ వీడియో చేసినాను ఓకే. సో ఇప్పుడు మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే ఈ మూడు రూమర్స్లో మీకు ఏ రూమర్ నిజమైతే అనిపిస్తుంది, అంటే మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం టైం కోసం టీఎన్ఏలో వెళ్ళి మరొకసారి మన డబ్ల్యూడబ్ల్యూ వచ్చేస్తారా, లేదంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో షికాగోలో మన సీఎం పంక్ హోమ్ టౌన్లోనే మన డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్ ఇచ్చి పడేస్తారా బాస్, మీకు ఏమనిపిస్తుందో ఈ క్వశ్చన్కి మాత్రం మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ గురించి బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఒక రెస్లర్ అంటే ఇప్పుడు మనలాంటి ఒక నార్మల్ మనిషి కాదు, ఒక రెస్లర్ అంటే నీలో ఇప్పుడు ఇంజురీ అయిపోయింది అండ్ సర్జరీ అయింది, అండ్ అలాంటి రెస్లర్ జస్ట్ 2 మంత్స్ జస్ట్ 70 చేంజ్ అయింది అనుకుంటా డేస్. సో ఇప్పుడు ఓన్లీ ఒక 2-2.5 మంత్స్లో రిటర్న్ చేసిండంటే అసలు ఎవరైనా నమ్ముతారా? నిజంగా చాలా షాకింగ్ ఉంది కదా. అసలు ఎలాంటి రూమర్స్ లేకుండే మన సెత్ రాలిన్స్ వస్తారని ఎలా అంటే ఇంత ఇప్పుడు ఇన్ని సోర్సెస్ ఉన్నారు కానీ ఏ సోర్సెస్ వాళ్ళు రూమర్ ఇవ్వలేదు, ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు, ఎందుకంటే అసలు ఎలాంటి రూమర్స్ రాలేదు. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక్కటి మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఈ మధ్యలో. అండ్ అది ఏంటంటే చాలా జబర్దస్త్గా ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఇస్తున్నారు. నేను మందికి ముందు చెప్పినా కదా, అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి రూమర్స్ ఏమైనా స్ట్రాంగ్గా లీక్ అయిపోతే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఒక సూపర్ స్టార్ రిటర్న్ చేస్తున్నాడు అలాంటి రూమర్ వచ్చినప్పుడు, అండ్ ఆ రూమర్ ఎక్కువ లీక్ అయిపోతే మాత్రం రేపు ఆ సూపర్ స్టార్ రిటర్న్ చేపిస్తలేడు మన గేమ్ ట్రిపుల్ హెచ్. ఎందుకంటే ట్రిపుల్ హెచ్కి ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వడం చాలా ఇష్టం బాస్. సో నిజంగా అంటే ఇది చాలా పెద్ద సర్ప్రైజే కదా మన సెత్ రాలిన్స్ వచ్చిండంటే. కానీ ఇది ఒక చిన్న క్వశ్చన్, అండ్ అది ఏంటంటే అసలు 2 మంత్స్లో రికవర్ అయ్యి రావడం ఏంది? అది మీ సర్జరీతో, అది ఒక రెస్లర్ అంటే ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేయాలి, ఏదో వెళ్ళి జాబ్ చేసి అంటే టేబుల్ పైన కూర్చొని కంప్యూటర్లో టైప్ చేయడం కాదు, జాబ్ చేయడం కాదు, ఆ రెస్లింగ్ చేయాలి బాస్. సో అందుకని అసలు ఇంత తొందరగా రావడం ఏంది అంటే నిజం చెప్పాలంటే మన సెత్ రాలిన్స్ కొంచెం బ్రేక్ తీసుకొని వస్తేనే మంచిగా ఉంటుండే. కానీ ప్రెసిడెంట్ కోసం స్టోరీ లైన్లో ఛాన్సెస్ ఎక్కువ చేంజెస్ అవుతున్నాయి బాస్. అండ్ మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ మనతో కొంచెం ఏదైనా దాచిపెట్టింది అనుకుంటాం, మేమేం చెప్పలేము. ఎందుకంటే సర్జరీ వస్తే మాత్రం ఇంత తొందరగా కొంచెం కష్టమే. మేబీ మన సెత్ రాలిన్స్ సర్జరీ జరిగింది చిన్న డౌట్ వస్తుంది నాకు నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు నీలో పెయిన్ ఉండే లేదని అంటలేను, ఇంజురీ ఉండే పెయిన్ ఉండే, బట్ వితౌట్ సర్జరీ అది రికవర్ అయిపోయింది అనుకుంటా, మేబీ ఏం చెప్పలేము. సో చూసాం ఏదున్నా ఇప్పుడు ఏదున్నా లేకున్నది మనకి ఫ్యూచర్లో కంపల్సరీ తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ 2 మంత్స్లో రికవర్ అయ్యి రావడం అంటే నిజంగా చాలా షాకింగ్. అండ్ అది మన నెక్స్ట్ ఇప్పుడు మనిందా బ్యాంక్ కోసం ఎక్కువ టైం బి లేదనమాట. సో మనిందా బ్యాంక్ కోసం ఓన్లీ 18 డేస్ ఏమి ఉన్నాయి, అండ్ మనిందా బ్యాంక్లో ఫైట్ బి చేయబోతున్నారు మన సెత్ రాలిన్స్. సో ఎవరికైనా చాలా మంది ఫ్యాన్స్ నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఉన్నారు, ఓపెన్ చెప్పండి నేను బి హ్యాపీ ఉన్నాను. ఎందుకంటే సెత్ రాలిన్స్కి నిన్న చెప్పిన ఒక వీడియోలోనే సెత్ రాలిన్స్ ఫ్రెష్ రూమర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే సెత్ రాలిన్స్ మాల్ మాట కాదు, సెత్ రాలిన్స్ జబర్దస్త్ సూపర్ స్టార్. సెత్ రాలిన్స్ రాగానే రాల్ ఒక ప్రాణం వచ్చేసింది రాల్. సో సెత్ రాలిన్స్ జబర్దస్త్ సూపర్ స్టార్ అంతా బాగానే ఉంది, బట్ డబ్ల్యూడబ్ల్యూ ఏదో దాచిపెడుతుంది. ఇప్పుడు అది ఏది ఉన్నది లేకున్నా తెలిసిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే ఒకవేళ మన సెత్ రాలిన్స్ సర్జరీ జరిగింది అండ్ సర్జరీ అయినా ఇంత ఫాస్ట్గా రికవరీ వచ్చిందంటే సెల్యూట్ బాస్ మన సెత్ రాలిన్స్కి. నిజం చెప్తున్నాను, సెల్యూట్ అంటే సెల్యూట్. ఎందుకంటే సర్జరీ అయిన తర్వాత ఇంత ఫాస్ట్గా రికవరీ రావాలంటే నిజంగా బాస్ సెల్యూట్ మన సెత్ రాలిన్స్. ఒకవేళ సర్జరీ నిజమైతే మాత్రం, ఎందుకంటే మీరు సీఎం పంక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. సీఎం పంక్ మన జనవరిలో రాయల్ రంబల్ ప్రీమియర్ లీగ్ ఈవెంట్లో ఇంజూర్డ్ అయ్యండి ఓకే. సో రాయల్ రంబల్లో ఇంజూర్డ్ అయిన తర్వాత ఇప్పటివరకు ఇప్పుడు ఏది మనం జూన్లో ఉన్నాం, ఇప్పటివరకు ఇంకా మెడికల్లీ క్లియర్ కాదు. నెక్స్ట్ స్మాక్ డౌన్ నేను మెడికల్లీ క్లియర్ అయినా అని
అప్డేట్ ఇవ్వడానికి వస్తుండే మన సీఎం పంక్. సో జూన్ వరకు ఇప్పటి వరకు మనకి ఇన్ రింగ్ యాక్షన్ లో కనిపించలేదు, జస్ట్ మధ్య మధ్య వస్తున్నారు పోతున్నారు, బట్ ఇన్ రింగ్ యాక్షన్ ప్రాపర్ మ్యాచ్ లో కనిపించలేదు మన సీఎం పంక్. ఎప్పుడు రాయల్ రంబల్ లో జనవరిలో ఇంజుర్డ్ అయినారు, కానీ ఇక్కడ మీరు శత్రు రాయల్స్ చూస్తే శత్రు రాయల్స్ జస్ట్ 2 మంత్స్ లోనే అంటే ఆ ఇంజురీ నుంచి సర్జరీ చేయించుకొని రికవరీ వచ్చినారంటే నిజంగా చాలా చాలా గ్రేట్ మన శత్రు రాయల్స్. అండ్ బాస్ అంతేకాదు సీఎం పంక్ అండ్ శత్రు రాయల్స్ అంటే గుర్తొచ్చింది, మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీద కూడా తెలిసే ఉంటుంది మన శత్రు రాయల్స్ అండ్ సీఎం పంక్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది బాస్. ఫస్ట్ మన సీఎం పంక్ రిటర్న్ చేయగానే ఫస్ట్ ప్రాబ్లం ఓవర్కేయింది మన శత్రు రాయల్స్కే. శత్రు రాయల్స్ మిడిల్ ఫింగర్ చూపించేసినారు, శత్రు రాయల్స్ తిట్టి పడేసినారు మన సీఎం పంక్ వచ్చినప్పుడు, సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడు దగ్గర దగ్గర 10 సంవత్సరాల్లో మన సీఎం పంక్ రిటర్న్ చేసినప్పుడు శత్రు రాయల్స్ తిట్టి పడేసినారు మన సీఎం పంక్. సో ఫస్ట్ ప్రాబ్లం ఇంకా ఎవరితో కాదు మన శత్రు రాయల్స్ ఉండే అనమాట, శత్రు రాయల్స్ అండ్ సీఎం పంక్ ప్రాబ్లం ఉండే. అండ్ ఈ రెసల్మేనియాలో ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఈ రెసల్మేనియాలోనే మ్యాచ్ జరుగుతుండే శత్రు రాయల్స్ వర్సెస్ సీఎం పంక్ది, బట్ సీఎం పంక్ ఇంజురీ వల్ల ఆ ప్లాన్స్ డ్రాప్ అయిపోయినాయి. అండ్ దాని తర్వాత ఇక మన శత్రు రాయల్స్ మన ద రాక్ ది బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో కోడీ రోడ్స్ గెలిచిన దాంట్లో బిజీ అయిపోయినారు. సో ఈ టైంలో మన డ్రూ మ్యాకింటైర్ అండ్ కరెక్ట్ అయ్యే టైంలో మన డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ది ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ ప్రాబ్లం సీఎం మన శత్రు రాయల్స్కి ఉండే, అండ్ దాని తర్వాతనే మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు చూపించినారు. సో డ్రూ మ్యాకింటైర్ అండ్ మన సీఎం పంక్ ప్రాబ్లం తర్వాత వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం అయితే మన శత్రు రాయల్స్కి ఉండే, అండ్ ఇప్పటి నుంచి కాదు, ఐ థింక్ నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బి అప్డేట్ ఇచ్చిన దీని గురించి, అంటే మన సీఎం పంక్ అండ్ మన శత్రు రాయల్స్ రియల్ లైఫ్ ప్రాబ్లం గురించి. సో అందుకనే ఇప్పుడు మెయిన్ ఏంటంటే స్టోరీ లైన్లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి బాస్, చాలా చేంజెస్ జరుగుతున్నాయి. సో ఈ చేంజెస్ దేని అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సమ్మర్ టైంలో ఒక్కవేళ డ్రూ మ్యాకింటైర్ నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈకి వదిలేసి వెళ్ళిపోయినా, లేదంటే డ్రూ మ్యాకింటైర్ కొంచెం టైం కోసం టీఎన్ఐలో వెళ్ళిపోతే సమ్మర్ టైంలో ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ సీఎం పంక్తో ఫైట్ చేయకపోతే సీఎం పంక్తో ఎవరు ఫైట్ చేస్తారు? సీఎం పంక్తో సమ్మర్ టైంలో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ అప్పుడు ఇంకెవరు కాదు మన శత్రు రాయల్స్ ఉంటారు బాస్. శత్రు రాయల్స్ వరకు సీఎం పంక్ కావచ్చు ఈ సమ్మర్ స్లామ్లో. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఒకవేళ శత్రు రాయల్స్ వర్సెస్ మన సీఎం పంక్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరగాలంటే మన శత్రు రాయల్స్ ఈ మనింద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో డేమియన్ ప్రిస్తో ఆ మ్యాచ్లో ఓడిపోవాలి. ఎందుకంటే గుంథర్ ఆల్రెడీ లైన్లో ఉన్నారు కదా, గుంథర్ ఆల్రెడీ నిలబడి ఉన్నారు, గుంథర్ సమ్మర్ స్లామ్లో మెయిన్ టైటిల్ కోసం వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేయడానికి రెడీ ఉన్నారు రూల్స్ ప్రకారం, కింగ్ ఆఫ్ ద రింగ్ రూల్స్ ప్రకారం. సో ఒకవేళ శత్రు రాయల్స్ గెలిస్తే, ఒకవేళ శత్రు రాయల్స్ గెలిస్తే మన ఇన్ ద బ్యాంక్లో సమ్మర్ స్లామ్లో గుంథర్తో ఫైట్ చేయాలి. ఒకవేళ శత్రు రాయల్స్ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్ అయిపోతే డైరెక్ట్గా సమ్మర్ స్లామ్ అపోనెంట్ ఇంకెవరుగా గుంథరే ఉంటాడు రూల్స్ ప్రకారం. అండ్ మనకి సమ్మర్ స్లామ్లో గుంథర్ వర్సెస్ శత్రు రాయల్స్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ ఒకవేళ శత్రు రాయల్స్ గెలిస్తే. అండ్ ఒకవేళ శత్రు రాయల్స్ ఓడిపోతే సమ్మర్ స్లామ్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన గుంథర్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మన శత్రు రాయల్స్ అపోనెంట్ ఎవరు, శత్రు రాయల్స్ సమ్మర్ స్లామ్లో ఎవరితో ఫైట్ చేస్తారు, ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. అండ్ ఈ క్వశ్చన్కి ఇప్పుడు మేబీ చెప్పలేం మన సీఎం పంక్ వర్సెస్ శత్రు రాయల్స్ కావచ్చు ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ రాకపోతే. అండ్ ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ వచ్చేస్తే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరుగుతుంది మన సమ్మర్ స్లామ్లో. ఓకే, సో చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా, నిజం చెప్పాలంటే చాలా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉందనమాట. రోమన్ రైన్స్ అండ్ శత్రు రాయల్స్ ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది. సో దాని గురించి మనం మాట్లాడదాం రేపు ఒక అప్డేట్ వీడియో, ఎందుకంటే మనం కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇంకా చాలా అంటే చాలా రూమర్స్ వస్తాయన్నమాట. సో అప్పుడు మనం కొంచెం ఇంకా క్లియర్గా మాట్లాడవచ్చు. సో ప్రెసెంట్ కోసం అయితే మీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోయింది కదా. ఒకవేళ డ్రూ మ్యాకింటైర్ రాకపోతే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో జరగకపోతే మాత్రం ఇక శత్రు రాయల్స్ వర్సెస్ సీఎం పంక్ జరిగిన జరగవచ్చు సమ్మర్ స్లామ్లో. ఓకే, అండ్ ఇప్పుడు ఆ మ్యాచ్ జరగాలంటే మొత్తం మ్యాటర్ ఇందాక అని చెప్పేసాను, శత్రు రాయల్స్ ఓడిపోవాలి. ఒకవేళ శత్రు రాయల్స్ గెలిస్తే గుంతర్ అపోనెంట్ ఉంటారు మన సమ్మర్ స్లామ్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన వాయిట్ సిక్స్ గురించి. మన బ్రేవ్ వాయిట్ లెగసీ ఫైనల్లీ కంటిన్యూ అవుతుంది. మన బో డాలస్ అంకుల్ హౌడీ వచ్చేసినారు మన వాయిట్ సిక్స్ ఫ్యామిలీ తీసుకొచ్చేసినారు. అండ్ బాస్ కొన్ని న్యూ మర్చెండైజ్ వచ్చేసినాయి వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. అంటే మన ఓన్లీ బ్రేవ్ వాయిట్ ఫ్యాన్ కాదు, అంటే మన వాయిట్ సిక్స్ ఫ్యాన్ కాదు, అంటే మన శత్రు రాయల్స్ ఒక న్యూ మర్చ్ వచ్చినాయి, సీఎం పంక్ న్యూ మర్చ్ వచ్చినాయి అనమాట. న్యూ మర్చెస్ న్యూ టీషర్ట్స్ వచ్చినాయి. అండ్ బాస్ చాలా చివరస రియాక్షన్ వస్తుంది, అంటే మొత్తం సోషల్ మీడియా చూసినాను, మొత్తం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చాలా మంచి కామెంట్ చేస్తున్నారు బాస్. అంటే ఈ వాయిట్ సిక్స్ ఫ్యాక్షన్ గురించి చాలా జబర్దస్త్గా మాట్లాడుతున్నారు, చాలా మంచి రియాక్షన్ దొరికింది మన అంకల్ హౌడీ ఫ్యాక్షన్కి. ఎవరు హేట్ చేస్తలేరు, చాలా జబర్దస్త్గా అనిపించింది. ఎస్పెషల్లీ మన నిక్కీ క్రాస్ని చూసి కొంతమంది భయపడిపోయినారంట, నిజంగా చాలా జబర్దస్త్గా అనిపించింది. అంటే మొత్తము చాలా మంచి రియాక్షన్ ఉందనమాట, ఎలాంటి నెగిటివ్ ఏం లేదు. అండ్ బాస్ అంతేకాదు ఒక్క క్వశ్చన్ మాత్రం వీళ్ళు కొంతమంది నాకు అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లో, ఎస్పెషల్లీ నాకు ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అడుగుతున్నారు వీళ్ళు చాలా మంది క్వశ్చన్స్. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే మన వాయిడ్ సిక్స్ ఫ్యామిలీలో సిక్స్త్ మెంబర్ ఎవరు,
అంటే ఇప్పుడు వైట్ సిక్స్ లో ఓన్లీ 5 మెంబర్సే కనిపిస్తున్నారు. ఒకటేమో మన నిక్కీ క్రాస్, మన అంకల్ హౌడీ, ఇంకెవరు కాదు మన బో డాలస్ అండ్ మన ఎరిక్ రోవర్ ఉన్నారు, మన డెక్స్టర్ లూమిస్ ఉన్నారు అండ్ మన జోయ్ జాసీ ఉన్నారు. సో ఇప్పుడు 6th మెంబర్ ఎవరు? 6th మెంబర్ ఐ థింక్, అంటే ఇప్పుడు చూడండి రూమర్స్ అయితే రాలేదు బట్ నా ప్రకారం మేబీ మన అలెక్సా బ్లేస్ కావచ్చు అనమాట 6th మెంబర్. ఎందుకంటే వైట్ సిక్స్ అన్నప్పుడు 6 మెంబర్స్ ఉండాలి, 5 మెంబర్సే కనిపించినారు. సో 6th మెంబర్ మేబీ మన అలెక్సా బ్లేస్ కావచ్చు, లేదంటే బ్రౌన్ స్ట్రోమన్ కావచ్చు. ఎందుకంటే బ్రౌన్ స్ట్రోమన్ హిస్టరీ ఉంది కదా, బట్ మన బ్రౌన్ స్ట్రోమన్ ఆల్రెడీ ముందే రిటర్న్ చేసినారు. సో మేమేం చెప్పలేము, మన 6th మెంబర్ మేబీ ఎక్కువ ఛాన్సెస్ అయితే మన అలెక్సా బ్లేస్ కనిపిస్తున్నాయి నాకైతే. సో ఇప్పుడు మీకు ఎవరు అనిపిస్తున్నారు మన వైట్ సిక్స్ లో మన 6th మెంబర్ మీ ప్రకారం ఎవరు అనిపిస్తున్నారు, మీకు ఏమనిపిస్తుందో మీరు నాకు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ రోజు ఫస్ట్ టైం మనము మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి ఇంత లేట్ గా మాట్లాడబోతున్నాం అనమాట. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్ చెప్తాను బట్ ఇప్పుడు అంటే రీసెంట్ గా నేను చూశాను అనమాట మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్. ఎందుకంటే స్మాక్ డౌన్ అయిపోగానే మన క్లాస్ అయితే క్యాన్సల్ ఉండే, మనం బిజీ అయిపోయినా అండ్ ఇప్పుడు రాలో ఇలా జరిగింది. సో అందుకనే మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన మన స్మాక్ డౌన్ కి అంటే క్లాస్ అయితే క్యాన్సల్ కట్టడం జరిగింది స్మాక్ డౌన్, ఆ స్మాక్ డౌన్ కి ఓన్లీ 1.959 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ చాలా టైం తర్వాత వ్యూవర్షిప్ డౌన్ అయింది, అంటే ఎప్పుడు 2 మిలియన్ ప్లేస్ వస్తుండే బట్ రీసెంట్ అయినా స్మాక్ డౌన్ కి ఓన్లీ 1.959 వచ్చింది బాస్. అండ్ ఎందుకంటే రీసెంట్లీ ఏదో కాంపిటీషన్ ఉండే అంట, సో దానివల్ల కొంచెం తగ్గింది వ్యూవర్షిప్, ఓన్లీ 1.959 మిలియన్ వచ్చింది మన రీసెంట్లీ జరిగిన స్మాక్ డౌన్ కి వ్యూవర్షిప్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ మీరు రీసెంట్లీ ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా, అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూలో స్పెషల్లీ మన ఇంటర్నేషనల్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ లైక్ సౌదీ అరేబియా ప్రీమియర్ లైవ్ ఈవెంట్ అయినా సరే, రీసెంట్లీ క్లాస్ అయితే క్యాసల్, అంటే ఎక్కువ కెపాసిటీలో ఫ్యాన్స్ వస్తలేరు అనమాట, చాలా తక్కువ ఓన్లీ 10,000, 11,000 అట్లా వస్తున్నారు. సో అందుకని అసలు ఎందుకు ఫ్యాన్స్ ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు అనమాట, ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఎక్కువ లేరు కదా. అంటే సార్ రాలిన్స్ అయితే ఇప్పుడు వచ్చేసినారు బట్ పెద్ద లైక్ మన బ్రోక్ లెస్నర్, రోమన్ రేన్స్, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా ట్రై చేస్తుంది అనమాట మన మెయిన్, అంటే మన మెయిన్ మెయిన్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తీసుకురానికి. సో అందుకని సెత్ రాలిన్స్ మేబీ అందుకని ఇంత ఫాస్ట్గా వచ్చినారు అనుకుంటా, మేబీ ఏం చెప్పలేము. ఎందుకంటే ఫ్యాన్స్ ఈ మధ్యలో డబ్ల్యూడబ్ల్యూకి అంత లైక్ చేస్తలేరు, స్పెషల్లీ ఇంటర్నేషనల్ ప్రీమియర్ ఈవెంట్స్ కొంచెం ఫెయిల్ అయిపోతున్నాయి, అంటే ఒక హై కెపాసిటీలో టికెట్స్ సేల్ అవుతలేవు. సో అందుకనే బాస్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ చాలా ఫాస్ట్గా వచ్చేసినారు, సో ఇప్పుడు ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ చాలా ఫాస్ట్గా వచ్చినారు రావచ్చని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎస్, రోమన్ రేన్స్ రిటర్న్ కొంచెం ఫాస్ట్గా కావచ్చు అంట, అంటే ఇప్పుడు చాలామంది సమ్మర్ స్లామ్ అనుకున్నాం అండ్ జూలై మంత్లో ఎప్పుడైనా అనుకున్నాం బట్ ఇక ఇంకొంచెం ఫాస్ట్గా కావచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే మెయిన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ది బ్లడ్ లైన్కి అంత ఇంట్రెస్ట్గా ఎవరు చూస్తుంటే ది బ్లడ్ లైన్కి ఒక జోకర్ టైప్ చూస్తున్నారు, అంత ఇంట్రెస్ట్ ఏం వస్తలేదు మన న్యూ బ్లడ్ లైన్ పైన. సోలో సికో అంత స్ట్రాంగ్గా కనిపిస్తుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మన టామాటోంగా టాంగోలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు లేరంట ఫ్యాన్స్ మన ది బ్లడ్ లైన్లో. అండ్ నేను మీకు ఈ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు, మీకు న్యూ బ్లడ్ లైన్ అసలు ఎట్లా అనిపిస్తుంది, అంటే మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా న్యూ బ్లడ్ లైన్ పైన, మీరు ఒకసారి కామెంట్లో కంపల్సరీ చెప్పండి, అప్పుడే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ న్యూ బ్లడ్ లైన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేదని ఫ్యాన్స్ మన రోమన్ రేన్స్ కొంచెం తొందరగా తీసుకురానికి మన డబ్ల్యూడబ్ల్యూ ట్రై చేస్తుందంట, అందుకని సెత్ రాలిన్స్ అంటే మెయిన్ చెప్పినా కానీ ఇందాకని చెప్పినాను, అంటే మెయిన్ ఏంటంటే టికెట్ సేల్ మీద కొంచెం తక్కువ అవుతుంది అనమాట మెయిన్ ఇంటర్నేషనల్ ప్రీమియర్ ఈవెంట్స్లో, అంటే యూఎస్ఏలో కాదు ఇంటర్నేషనల్ ప్రీమియర్ ఈవెంట్స్లో కొంచెము తక్కువ అయిపోతుంది. సో అందుకనే సెత్ రాలిన్స్ వచ్చేసినారు అండ్ మేబీ బ్రోక్ బి చాలా తొందరలో వచ్చినా రావచ్చు అండ్ రోమన్ రేన్స్ బి కొంచెం తొందరగా వచ్చినా రావచ్చు అండ్ ఎక్కువ జూలై మంతే అంటున్నారు. అండ్ జూలై మంత్లో మన అంటే 6th రోజే అండ్ మన ఇండియా టైం ప్రకారం 7th రోజు అనుకుంటా మన మనింద బ్యాంక్లోనే వచ్చిన రావచ్చు, అంటే జూలై ఫస్ట్ వీక్లోనే మనింద బ్యాంక్ ప్రీమియర్ ఈవెంట్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ బాస్. సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి, అంటే ఈరోజు ఈ వీడియో చాలా క్వశ్చన్స్ అడిగినాను బట్ ఏమైతే ఆన్సర్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే రోమన్ రేన్స్కి మన డబ్ల్యూడబ్ల్యూ కొంచెం ఫాస్ట్గా అంటే జూలై ఫస్ట్ వీక్లో తీసుకొస్తే మంచిదా, లేదంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లో వస్తే మంచిదా, లేదంటే ఇంకా కొంచెం టైం తీసుకొని వస్తే మంచిదా, మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇంకా కొంచెం రూమర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మన స్పెషల్లీ మన డ్రూ మ్యాకింటర్ పైన అసలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం రూమర్ వస్తుందో దానికోసం ఇంకా కొంచెం వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ రేపు నేను ఒక అప్డేట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్.